తిరుపతిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజు కావడంతో తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి గణనాథుని విగ్రహాలు నిమజ్జనం కోసం తిరుపతిలోని వినాయక సాగర్కు చెరువుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు మోహన్. తిరుపతిలో వినాయక నిమజ్జనం ఇప్పటికే చాలా గ్రాండ్గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ నందు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా గత మూడు రోజులుగా కూడా వినాయక చవితి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా వినాయక చవితి వేడుకలను కూడా పెద్ద పెద్ద విగ్రహాలను ఉంచి కూడా అక్కడ ప్రత్యేక హారతులు పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి మూడో రోజు చేరుకోవడంతో కూడా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి వినాయక సాగర్ చెరువులో కూడా ఇవాళ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఏదైతే తిరుపతికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వినాయక సాగర్ చెరువులో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 భారీ క్రేన్లు ఉంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చే వినాయక స్వామి విగ్రహాలను కూడా నిమజ్జన వేడుకల్లో కూడా పాల్పంచుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే అనుమతి ఉన్నవారు మాత్రమే ఈ వినాయక సాగర్ చెరువులో కూడా వినాయక నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా అదేవిధంగా వినాయక సాగర్ ఏర్పాట్లకు సంబంధించి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా వాళ్ళ పర్యవేక్షణ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ప్రత్యేక చర్యలు చేపట్టే ప్రస్తుతం మనతో పాటు ఏదైతే వినాయక సాగర్ కమిటీకి సంబంధించినటువంటి బీజేపీ నేత అయినటువంటి సామంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడితే సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ అవసరమైనటువంటి వినాయక సాగర్లో సామూహిక నిమజ్జన మహోత్సవానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో, ముఖ్యంగా నగరపాలక సంస్థ యొక్క సహకారంతో, టీటీడీ యొక్క సహకారంతో, పోలీసు వారి యొక్క సహకారంతో, తుడా కావచ్చు, ఏపీఎస్పీ డీసీలు కావచ్చు, ఇట్లా ప్రభుత్వ సంస్థల యొక్క సహకారంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు అత్యవసర ప్రథమ చికిత్స కూడా డిఎంహెచ్ఓ ఏర్పాటు జరిగింది. పోలీసు వారి యొక్క సహకారంతో ఉత్సవ కమిటీ ఊరేగింపుకు అవసరమైన 5 ప్రధాన మార్గాలను ఐడెంటిఫై చేసి ఊరేగింపుగా వచ్చి లీలామహాల్ తర్వాత స్వాగత వేదిక వచ్చి హారతులు ఇచ్చి తర్వాత వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, యువతులు ఈ వేడుకలు చూడడానికి రావడం జరుగుతుంది. కాబట్టి తిరుపతిలో నగరంలో జరిగే గణపతి వేడుకలు ప్రధానమైన నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా, ముంబై, బెంగళూరు నగరాలు తీసిపోకుండా అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా స్పీడ్ బోటు, లైఫ్ జాకెట్స్ తోటి గస్తీ కాస్తు ఎవరికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఫిషరీస్ నుంచి కూడా గజ ఈతగాళ్ళు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఉత్సవ కమిటీ వాలంటీర్లు కూడా ప్రతి క్రేన్ వద్ద కూడా నిలబడడం జరిగింది. ఆ రకంగా అందరి సహకారంతో ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికే 30% విగ్రహాలు నిమజ్జనానికి పూర్తి చేసుకోవడం జరిగింది. ఎలాగైనా రాత్రి 12 లోపల మొత్తం నగరంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా 3వ రోజు సంబంధించిన విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేయించి ప్రశాంతంగా వెనక్కి పంపించాలనే సంకల్పంతో ఒకవైపు నగరపాలక సంస్థ, ఇంకోవైపు పోలీసు, మరోవైపు మేము కలిసి సంయుక్తమైనటువంటి ప్రణాళికతో సమిష్టిగా పనిచేస్తూ ప్రశాంతమైన నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి వేడుకగా ఉండేందుకు టీటీడీ వారు కూడా ఒకవైపు అన్నమాచార్య కచేరీ పెట్టారు, మేము భరతనాట్యం నృత్యం పెట్టాము, అటువైపు శయన గణపతి పెట్టాము, అంటే ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి కోలాహలంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ మీడియాకు సహకారంతో మేము ముందుకెళ్తూ వస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి కూడా చెరువులో కూడా ఎక్కడ కూడా వినాయక నిమజ్జనాలు కూడా అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కార్పొరేషన్ సంబంధించి మనం ఇక్కడ 4 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని విగ్రహాలు వచ్చినా కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ కానీ జరగకోకుండా వీలైనంత త్వరగా నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ అయ్యే విధంగా 4 క్రేన్లు ఏర్పాటు చేశాం. అందులో ఒక క్రేన్ పెద్దది బయట నుంచి ప్రొక్యూర్ చేసుకొని మరీ తీసుకొని వచ్చాము. అందరికీ కూడా శానిటేషన్ పరంగా, డ్రింకింగ్ వాటర్ పరంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా వస్తారు కాబట్టి లైటింగ్ కానీ, పోలీసు సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా తగు చర్యలు తీసుకున్నాము. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో 25 గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ బోటు, లైఫ్ జాకెట్స్తో సహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా రెస్క్యూ చేసే విధంగా, అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళ తరపు నుంచి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో, తుడావాల సహకారంతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.
మరొకటి చూడొచ్చు, మనం ఏదైతే వినాయక నిమజ్జనం వచ్చిన అనంతరం కూడా ఎక్కడా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వినాయక నిమజ్జనం కమిటీతో తరఫున కూడా కమర్షియల్గా కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ భరతనాట్యంతో పాటు కచేరీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలోగా కొత్తగా ఉండాలని చెప్పి కూడా ఒక కమర్షియల్ ఒక కొత్తగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారు. మరోపక్క ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా వినాయక నిమజ్జనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఏడైతే అలిపిరి సిఐ రామ్కిషోర్ గారు ఉన్నారో ఒకసారి చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ప్రత్యేకించి అంటే ఎన్ని లైన్లు ఎన్ని మార్గాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడికి వచ్చి వినాయక నిమజ్జనం? తిరుపతి పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈరోజు 3వ దినము టోటల్ 450 అబౌవ్ మా దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా రిపోర్ట్ చేయడం అంటే నమోదు చేసుకోవడం జరిగింది. దానిలో ఈరోజు అఫీషియల్గా మాకు 197 విగ్రహాలు నిమజ్జనానికి పెట్టుకుంటున్నట్టు మాకు దరఖాస్తులు చెలవడం జరిగింది. మా ఎస్పీ గారు ఈ 3వ రోజే ఎక్కువ మంది వస్తున్నందున దాదాపు 250 మెంబర్స్ని ట్రాఫిక్ అండ్ నిమజ్జనం పాయింట్లలో వేసుకొని సాఫీగా జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం 11 లోపల క్లియర్ చేయాలనే అనేది మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఒకవేళ కొంత లేట్ అయినా కూడా 12 లోపల కంప్లీట్ చేసేస్తామండి. దాదాపు ఇవాళ ఒక్కరోజే 197 విగ్రహాలు కూడా నిమజ్జనానికి అనుమతించినట్టు కూడా సిఐ రామ్కిషోర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే రాత్రి 12 గంటలైనా కూడా పూర్తిగా ఏదైతే అనుమతి తీసుకున్నటువంటి నిమజ్జనానికి అనుమతి తీసుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్పినారు. ఇప్పటికే ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపు 25 మంది గజ ఈతగాళ్ళను కూడా ఈ చెరువులో కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా లైఫ్ జాకెట్ లైఫ్ బోట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న పార్కులు కూడా లైట్లు అవన్నీ కూడా అలంకరించి భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తారు. మనం చూసుకోవచ్చు ఏదైతే మరొక వినాయకుడిని కూడా నిమజ్జనానికి చేస్తున్న పరిస్థితి అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పల్లెల్లో వాళ్ళు కూడా వినాయక సాగర్కి తరలిచ్చి కూడా వినాయక నిమజ్జనం చేయడం కూడా ప్రత్యేకించి ఈసారి ఏర్పాట్లు ఘనంగా చేశారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మోహన్. రాత్రి దోమలు దోమలు ఇచ్చే అవకాశం.